హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారము మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ ఏపీ మరియు టిఎస్ రాష్ట్రాలలో పత్తి సాగు మొత్తం కూడా రెండు నుండి నాలుగు నెలల మధ్యలో ఉంది అయితే పత్తి సాగులో అధిక పూత ఖాతా మరియు మొక్క యొక్క ఎదుగుదల కోసం ఎలాంటి మందులను పిచికారు చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతున్నాము హాయ్ ఎవ్రి వన్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పత్తి సాగులో అధిక పూతా ఖాతా మరియు మొక్క యొక్క ఎదుగుదల కోసము మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి మనకు మార్కెట్లో ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ నైట్రో బెంజిన్ అనే మందుని మనం గనక పత్తి సాగులో పిచికారి చేసుకున్నట్లయితే వందకు వంద శాతము పత్తి సాగులో పూత కాత మరియు మొక్క యొక్క ఎదుగుదల అనేది వస్తుంది ఈ ని పత్తి సాగులో పిచికారి చేసినప్పుడు మొక్కలో ఉన్నటువంటి ప్రోటీన్స్ అభివృద్ధి చెందడానికి మరియు మొక్క యొక్క వేర్ల ద్వారా భూమిలో ఉన్నటువంటి పోషకాలను తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది దీని ద్వారా మనకు పత్తి సాగులో పూత ఖాతా మరియు మొక్క యొక్క ఎదుగుదల అనేది వస్తుంది దీనితో పాటే మనము వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ని కూడా మిక్స్ చేసుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనగా మూడు పంతొమ్మిదిలు కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఇలాంటి వాటిని మనము మిక్స్ చేసుకొని ఈ నైట్రోబెంజిన్తోనే పిచికారి చేసుకుంటే మనకు బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది వస్తుంది వీటిని మనము ఒక ఎకురానికి ఈ నైట్రోబెంజిన్ అయితే ఐదు వందల ఎంఎల్ని పిచికారి చేసుకోవాలి ఈ వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అయితే వీటిని మనము ఒక ఎకరానికి ఒక కేజీని ఈ నైట్రో బెంజిన్తోనే మిక్సీ చేసుకొని పిచ్చికారు చేసుకోవాలి వీటిని మనము కేవలం పత్తి సాగులో మూడుసార్లు మాత్రమే పిచ్చికారు చేసుకోవలసి ఉంటుంది అది మనము పత్తి విత్తనాలు విత్తిన అంటే మొలకెత్తిన ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రోజుల మధ్యలో ఒకసారి యాభై నుండి అరవై రోజుల మధ్యలో ఒకసారి ఎనభై నుండి వంద రోజుల మధ్యలో ఒకసారి మాత్రమే అంటే కేవలము పత్తి సాగులో ఈ నైట్రో నైట్రోబెంజిన్ని మూడుసార్లు మాత్రమే పిచ్చికారు చేసుకోవలసి ఉంటుంది